నిద్రాణమై ఉన్న చైతన్యాన్ని మేల్కొలిపి వెన్ను తట్టి లోక కళ్యాణం వైపు నడిపించిన మహనీయుడు రాఘవేంద్ర స్వామి. పూర్వం జమదగ్ని మహర్షి భార్య రేణుకాదేవి, తర్వాత మంచాల గ్రామదేవత మంచాలమ్మగా వెలిసిందని చెబుతారు. ఈ మంచాలమ్మ అమ్మవారి అభిష్ట మేరకే శ్రీ రాఘవేంద్ర స్వామి వారు తన జీవ సమాధికి ఈ క్షేత్రాన్ని ఎంచుకున్నట్లు చెబుతారు. సుచి శుభ్రతలతో ప్రధాన ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు శ్రీ రాఘవేంద్ర స్వామి వారి బృందావన దర్శనానికి వరుసలో నిలబడతారు. మంచాలమ్మ అమ్మవారిని భక్తితో దర్శించుకున్న భక్తులు అనంతరం ఓం శ్రీ రాఘవేంద్ర స్వామియే నమః అంటూ ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ప్రశాంతతకు నిదర్శనంలా ఉన్న ప్రధానాలయ ప్రాంగణం భక్తులను ఓ విచిత్రమైన అనుభూతికి గురిచేస్తుంది. ప్రధానాలయ ప్రాంగణమంతా రాఘవేంద్ర స్వామివారి భక్తులతో కిటకిటలాడుతోంది. ఇక్కడ స్వామివారికి భక్తితో ప్రదక్షిణలు చేసేవారు కొందరైతే తమ కోర్కెలు తీరాక పొర్లుదండాలు పెడుతూ తమ భక్తి ప్రపత్తులను చాటుకునేవారు మరికొందరు. ఓ ఆధ్యాత్మిక లోకాన్ని తలపించే ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ రాఘవేంద్ర నామస్మరణ తప్ప మరొకటి వినిపించదు. ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అనంతరం స్వామి దర్శనం కోసం వరసలో నిలబడతారు. శ్రీ రాఘవేంద్ర స్వామి వారి జన్మ వృత్తాంతం విశేషమైనది. శంఖుకర్ణుడనే పరిచారకుడు తర్వాతి జన్మలో హిరణ్యకశిపుని కొడుకు భక్తుడైన ప్రహ్లాదుడిగా జన్మించాడు. తర్వాత జన్మలో వ్యాసనారాయణుగా జన్మించి సన్యాసాశ్రమాన్ని స్వీకరించి తన 93వ ఏట హంపి క్షేత్రంలో సమాధి పొందాడు. శంఖుకర్ణుడు 3వ జన్మగా కాంచీపురం సమీపంలో గల భువనగిరి గ్రామంలో ఉన్న తిమ్మన్న భట్టు గోపమ్మ దంపతులకు 3వ సంతానంగా 1595లో జన్మించాడు. తల్లిదండ్రులు అతనికి వెంకటనాథుడనే నామకరణం చేశారు. అతడే మన రాఘవేంద్ర స్వామిగా నేడు భక్తుల నిత్య నీరాజనాల్ని అందుకుంటున్నారు. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు శ్రీ రాఘవేంద్ర స్వామి వారి దివ్యమంగళ బృందావనాన్ని చూసి అలౌకికమైన ఆనందానికి గురవుతూ భక్తితో చేతులు జోడిస్తారు. పరబ్రహ్మ స్వరూపానికి అర్థం చెప్పేవాడు గురువు. అలాంటి గురుకృప లేనిదే ఎవరి జన్మ సాఫల్యాన్ని పొందదు. ఆ కారణంగానే గురుదేవులు శ్రీ రాఘవేంద్ర స్వామి వారి ఆశీస్సుల కోసం భక్తులు వరసలో ముందుకి కదులుతారు. సర్వ ప్రాపంచిక విషయాలను మైమరపించే ప్రధానాలయ లోపలి భాగంలో భక్తులకు ముందుగా శ్రీ రాఘవేంద్ర స్వామి వారికి ఎదురుగా ఆంజనేయ స్వామివారి మందిరం ఒకటి దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో కొలువైన ఆంజనేయ స్వామివారికి మొదటగా పూజాధికాలు ముగించిన తరువాతే శ్రీ రాఘవేంద్ర స్వామివారికి పూజలు నిర్వహిస్తారు. ఆ కారణంగానే భక్తులు ముందుగా ఇక్కడ ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని తరిస్తారు. ఆంజనేయ స్వామివారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకుని శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ భక్తితో పులకించిపోతారు. ఇక్కడ కొలువై ఉన్న ఆంజనేయ స్వామివారు శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠానికి వచ్చే భక్తుల అభీష్టాలు నెరవేర్చేటట్టు దీవిస్తారని భక్తులు విశ్వసిస్తారు. ఆ కారణంగానే ఆంజనేయ స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్న భక్తులు అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామివారి బృందావనాన్ని దర్శించుకోవటానికి ముందుకు కదులుతారు. శ్రీ రాఘవేంద్ర స్వామివారు సమాధి నుండిన స్థలాన్ని బృందావనం అని పిలుస్తారు. అత్యంత ప్రశాంతంగా గురుకృపా కేంద్రంగా విరాజిల్లుతోన్న బృందావన ప్రాంగణంలోకి భక్తులు చేరుకుని శ్రీ రాఘవేంద్ర స్వామివారి సమాధిని దర్శించి అద్వితీయమైన అనుభూతికి లోనవుతారు. ఈ బృందావనం భక్తులను ఓ విచిత్రమైన అనుభూతికి గురిచేస్తుంది. ఈ బృందావనంలో ఉన్న సమాధి పైభాగంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దివ్య ప్రతిమ ఒకటి దర్శనమిస్తుంది. సమాధికి ముందు భాగంలో ప్రహ్లాదరాయల వెండి విగ్రహం దర్శనమిస్తుంది. అలాగే ఇక్కడ నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి,
ఆంజనేయ స్వామి తదితర దేవతల మూర్తులు భక్తులకు దర్శనమిస్తాయి. ఆయా విగ్రహాలకు సమాధికి రోజూ విశేషార్చనలు జరుపుతూ ఉంటారు. బృందావనం చుట్టూ 4 స్తంభాలుండి దాని చుట్టూ ఇత్తడి గేట్లు విధిగా అమర్చబడి ఉంటాయి. అలాగే బృందావనానికి ముందు ఇరువైపులా 2 ఏనుగు శిలలు దర్శనమిస్తాయి. సమాధి ముందు విశేషార్చనలు పూర్తయిన తరువాత శ్రీ రాఘవేంద్ర స్వామివారి వెండి రూపాన్ని ఉంచి అర్చనలు హారతులు ఇస్తారు. బృందావనం ఇది బృందావనం రాఘవేంద్ర గురువరులు నెలకొన్న తావరం. బృందావనం ఇది బృందావనం రాఘవేంద్ర గురువరులు నెలకొన్న తావరం. కరుణామూర్తి కొలువున్న ఆలయం కలియుగాన కల్పతరువు ఈ సుందర దేవళం. కరుణామూర్తి కొలువున్న ఆలయం కలియుగాన కల్పతరువు ఈ సుందర దేవళం. బృందావనం ఇది